సార్ ఇప్పుడు నేను మన వాళ్ళు యాంకరు అది ఇది అని చెప్పారు యాంకర్ వచ్చినట్లేదు నేనే ఆ పొజిషన్ తీసుకొని మీ ఇద్దరికి చెరి ఏడు క్వశ్చన్లు అడుగుతాను అబ్బో అడుగు షూట్ షూట్ ఏడు సెవెన్ ఈచ్ ఓకే సెవెన్ ఈచ్ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ కాదండి మన సినిమా సెవెంత్ మంత్లో రిలీజ్ అవుతుంది కాబట్టి సెవెన్ అని డిసెంబర్లో రిలీజ్ అయ్యంటే నేను 12 క్వశ్చన్లు అడిగేవాడిని మనం కాదులే ఇది ఇది కూడా నీకు రకంగా చెప్పాను నువ్వు చాలాసార్లు చెప్పావు సెవెన్ కనెక్షన్ చెప్పాను నాకు ఐ డోంట్ నో సార్ ఇది కూడా ఇది కూడా అలా కుదిరింది యా ఇట్ జస్ట్ ఫాలోస్ అంతే 29 హ్యాస్ ఎ 7 ఎలా 9 మైనస్ 2 షోరే సరే ఓకే ఎనీవే ఫస్ట్ రవి గారికి ఐ విల్ గో దేర్ 7 క్వశ్చన్స్ యా ఓకే సార్ సార్ మీరు సి థియేటర్లో నేను చాలాసార్లు విన్నాను పర్సనల్గా కూడా మీరు చాలాసార్లు చెప్పారు ఎప్పుడు సినిమా అంటే ప్యాషన్ ఇప్పుడు కూడా అంతే 7 to 7 సినిమా అంటే ఇక తప్ప ఇంకేం తెలియదు కూడా అదే అక్కడ కూడా 7 to 7 వాడుతున్నాడు అక్కడ 7 to 7 ఇంటర్వ్యూలో 7 to 7 అంటున్నాడు ఆ 7నే ఎక్కువ పట్టుకొని వెళ్ళాడుతున్నాడు అది బాగుంది కానీ 29లో కూడా 7 ఉందని నాకు చిన్న ఇదేంటారు అనుకో అంటే ఐ హోప్ మూవీ కూడా అంతే ఇంటెలిజెంట్గా ఉంటుందని నేను సార్ ఐ విష్ ద సేమ్ సార్ నిజం చెప్పండి మీరు 7కి వస్తారు ఆఫీస్కి ఎట్టి పరిస్థితులు 7 వరకు ఉంటారు యా ఆల్మోస్ట్ 6 to 7 7 అది అక్కడ నేను చూసింది అన్న అంతే ఇట్స్ నాట్ మై 7 యువర్ టైమింగ్ 6 to 6 చెప్పొచ్చు 6 to 6:30 చెప్పొచ్చు మీరు 7 కదా ఆఫీస్కి వచ్చేది లేదుగా అవును ఇంకా ముందు వచ్చేస్తుంటాను ఓకే సరే సార్ ఓకే సార్ నేను నా వర్కౌట్ స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ అవును యా ఓకే సార్ అయితే సార్ ఫస్ట్ వన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ క్వశ్చన్ మీరు థియేటర్లో మూవీస్ చూసి బాగా ప్యాషనేట్గా అప్పటి నుంచి ఉన్నారు కదా విచ్ హీరో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఎస్ ఐ వాంట్ టు బికమ్ హీరో అన్టోటలీ చాలాసార్లు చెప్పాను అమితాబ్ బచ్చన్ ఓకే అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత తర్వాత మళ్ళీ కొంతమంది యాడ్ ఆన్ అయ్యారు సో యు అడ్మైర్ హిమ్ అసలు ఒక రకంగా భక్త్ ఎక్సలెంట్ ఓకే సార్ సో నెక్స్ట్ వన్ నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి కథ చెప్పాను ఆ రోజు ఎక్స్ప్రెషన్ అదంతా నాకు తెలుసు ఇంటర్నల్గా ఫస్ట్ అది వినగానే లాస్ట్లో ఏమనుకున్నారు సార్ ఒకటి శరత్ క్లారిటీ ఆ మైన్యూట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పడం నరేషన్లోనే ఒక కన్విక్షన్ ఉంది అని అనిపించింది నాకు అండ్ నాకు డెఫినెట్గా ఐఎమ్ ప్లేయింగ్ లైక్ చేస్తే కనుక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ రిమెంబర్ టైం కూడా తీసుకున్నాను అవును అంటే అడిగాను నిన్ను ఏంటి నేను నన్ను ఎలా అనుకుని ఎందుకు అనుకున్నాను యా నేనేంటి దీనికి ఇలాంటిగా నేను అనుకున్నాను అప్పుడు సీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో ఒక యాక్షన్ ఒక మాస్ ఒక డైలాగ్స్ వల్ల ఎనర్జీ అనేవి ఉంటాయి ఇది ఇంత సాఫ్ట్ తర్వాత దాంట్లో ఇంకా డెవలప్ నెక్స్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడు తర్వాత నువ్వు ఎలిమెంట్స్ ఇంకా కొంచెం మాసీగా అన్నీ బాగా మళ్ళీ ఎలాబరేట్ చేసి మళ్ళీ ఇంకోసారి నిరేషన్ ఇచ్చావు అవును అప్పుడే నిరేషన్ తీసుకున్నాను అది ఈ క్వశ్చన్ అడిగారు మీరు అవును శరత్ అంతా బాగుంది ఈ రామారావు క్యారెక్టర్ రవితేజ అని ఎలా ఊహించుకున్నావు అని అడిగారు నైస్ సార్